ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లైన స్త్రీ కూడా బొట్టు ధరించకుండా ఉండకూడదు, అదే భర్తకి రక్ష అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి ఆ రక్ష ఇప్పుడు శిక్ష అయిపోయిందా? చెప్పండి, ఆ బొట్టు ఇప్పుడెందుకు అడ్డమైపోయింది, ఎందుకు అడ్డంకిగా మారిపోయింది? మధ్యలో వచ్చిన భర్త చనిపోతే పుట్టుకతో అలవాటు చేసిన బొట్టుని ఎందుకు తీసేయాలి? అసలు ఆ భర్తకి బొట్టుకి సంబంధం ఏంటండి? ఏంటి, నేను చెప్పనా? ఎవరో పని లేని వాళ్ళు పెట్టిన సంబంధం ఇది. ఇదే రాజ్యాంగంలో కూడా లేదు, పాటించవలసిన పని కూడా లేదు. కోల్పోయింది తాలిని మాత్రమే, తన ఆడ జన్మని కాదు, తన జీవన విధానాన్ని కాదు. ఏంటలా చూస్తున్నారు? మనసు ఇంకా అంగీకరించటం లేదా? మీకు భర్త చనిపోయిన ఆడది ఏడుస్తూ ఓ మూలను కూర్చోవడమే బావుంటుందా? మీరనే సూటిపూటి మాటల్ని పడుతుంటేనే మీకు నచ్చుతుందా? మళ్ళీ ఆడదంటే ఆదిశక్తి, ఈ శక్తి, ఆ శక్తి అని ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. ఆచరణలో మాత్రం ఎవరు పెట్టారో కూడా తెలియని, ఊరు పేరు లేనోడి పెట్టిన ఆచారాలే కావాలి. మనం ఇంకా వెనకబడి పోతున్నాము అంటే వీటి వల్ల కాదా? ఎందుకింత చిన్నచూపు? ఈ ఆధునిక యుగంలో కూడా మారకుండా అదే అంధకారంలో ఆడది బతకాలి అనుకోవటం కళ్ళున్నా చూడలేని గుడ్డితనమే అవుతుంది, అవయవాలున్నా పనిచేయని అవిటితనమే అవుతుంది. ఇవన్నీ మూర్ఖత్వపు ఆలోచనలే అవుతాయి, సందేహమే లేదు. అది కాదండి బుజ్జమ్మ గారు, అందరూ చేసేదే కదా మేము చెప్పింది. అదే మేము అంటున్నది. ఆ అందరూ ఎవరు? ఇదే శాసనమని లిఖించిన చరిత్రకారులు కాదు కదా. అసలు ఎందుకు తీయాలి, ఎందుకు చెయ్యాలి అని చెప్పకుండా అది చేయకూడదు, ఇది ఉండకూడదు అని మాత్రమే చెప్పి ఆ అందరిలో ఉండే కొందరి మాటలే మనం ఎందుకు నమ్మాలి? ఏ భార్య చనిపోతే భర్త ఏమైనా గుండు కొట్టించుకుంటున్నాడా? తెల్ల బట్టలతో ఒక మూలను కూర్చుంటున్నాడా? అతను ఎదురొస్తే రాకూడదని మీరేమైనా ఎదురుస్తున్నారా? లేదు కదా. మరి మనకి మాత్రం ఎందుకు ఈ బోనస్లు? మనకున్న సమస్యలు చాలవనా ఇవి కూడా? ఇప్పుడు ఇక వేవీ అక్కర్లేదు. మనతో పాటే పెరిగిన మన అలవాట్లతోనే మనముందాం. జీవిత భాగస్వామి లేడు కదా అని జీవితాంతం మన రూపురేఖల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఐదోతనం లేదు కదా అని నాలుగు గోడల మధ్య సమాధి చేసేస్తే అక్కడే చచ్చిపోవాల్సిన కర్మ లేదు. ఆ గోడల్ని బద్దలు కొట్టుకుని రావాలి. స్త్రీ ధైర్యంగానే ఉండాలి, ఆదిశక్తిలాగే బతకాలి, తల ఎత్తుకొని తన మనుగడని సాగించాలి, గుర్తించే వరకు పోరాడాలి, సమానమే అని నిరూపించాలి. ఆరంభం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అది నా చెల్లెలి అడుగుతోనే ప్రారంభం, చెల్లెలి అడుగుతోనే ప్రారంభం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.